ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ కేంద్రం. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 3 రోజుల పాటు మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వాతావరణం చల్లబడడంతో నగర ప్రజలు ఎండతాపం నుండి ఊరట పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేమ, వేడితో కూడిన మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈదురుగాలుల కారణంగా మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. వాతావరణం చల్లబడడంతో మొన్నటి వరకు నమోదైన 40 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 4-5 రోజుల పాటు పగడిపూట సాధారణ ఉష్ణోగ్రతలు 38 నుండి 39 డిగ్రీలు, రాత్రిపూట 23 నుండి 25 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 వారాలు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఏప్రిల్ చివరి వారం నుండి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు, రేపు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది. మరోవైపు రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే వానాకాలంలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు నెలకొంటున్నాయి. హిందూ మహాసముద్ర ద్వీపద్రవ పరిస్థితులతో పాటు లానినా పరిస్థితులు ఒకే సమయంలో మారుతుండటంతో ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లానినా ప్రభావంతో రాబోయే రెయిన్ సీజన్లో వర్షాలు సమృద్దిగా కురుస్తాయి.